తీసుకో. రికార్డింగ్ కంపెనీ వారు సమర్పించు దయోపాఖ్యానం ఒగ్గు కథ. ప్రధాన కథకులు కరీంనగర్ గడ్డ, జానపదుల బిడ్డ, జాతీయ అంతర్జాతీయ ఒగ్గు కథకులు. తెలంగాణ ఒగ్గు కథలకే రారాజు, మిద్దె రాములు. నిర్వహణ గన్నోరే యాదగిరిరావు. రెండో భాగము ప్రారంభం. సహాయకులు ఒకరి ఆయలయ్య, కంబల ఆయలయ్య, ఒకరి వెంకటి, ఒకరు ఓదేలు. అటువంటి అర్జునుడు, భీముడు, నకుల సహదేవులు, గంటివాడు ధర్మరాజు, కుంతిదేవి అందరు కూడా బాధపడుకుంటా గోపాలకృష్ణునికి మొట్టమొదలు అవ మన యొక్క కూడలైనటువంటి సుభద్ర ఆ యొక్క ఆనందానికి చెల్లే ఏదన్నా ఉపాయం చేసి తోల్దామంటుంది ఆ కుంతిదేవి. కోడల దగ్గరికి పోతున్నదమ్మో అమ్మా, కోడల దగ్గరికి పోయి కుదిరికిచ్చి అదిరికిచ్చి అలా నేర్పులు నేర్పి రాయటువంటి దానిలో కోడ చెయ్యాలి. ఆగో అన్న మాట శల్య వింటాడు, శల్య మాట అన్న వింటది అని కుంతిదేవి ఎప్పుడైతే సుభద్ర దగ్గరికి పోయే సమయం లోపల అర్జునుడులో కళ్ళతో చూచారు, ధర్మరాజులో కళ్ళతో చూచారా, భీముడు కళ్ళతో చూచారా, అల్ల కుండెలకు బెల్లమంది, కరిజాలు చల్లమంది, కన్నతల్లి నాగమన్నారు, పుట్టాము ధనుమరము, అల్ల యొక్క శల్యం మన వల్ల తోలితే ఎంత బాధపడతాడు, తర్వాత దుత్తమా మన యొక్క సోపాత మన యొక్క దగ్గర ఉన్నాడు, శివకుని విరిసి తెల్ల ఒక కాగితం మీద నల్లకి తాలు రాసి అందరము దండమని ఉత్తరంపులో అంపుదామన్నారు, ఉత్తరంపులో అంపుదామన్నారు ధర్మరాజు. అటువంటి ఒక సేవకుని పిలిచి, ఒరి సేవక, మేము ఉత్తరం రాస్తున్నాం బావకు, ఈ ఉత్తరం కొండ పోయి మా బావ కృష్ణునికి ఇరా నాకన్న కొడుకో. ధర్మరాజు ఉత్తరం రాస్తున్నాడు, అగో కలం బట్టి కాగితం బట్టి ఓ బాబా గోపాలకృష్ణ, నల్ల నల్లని వాడ నామాల గల వాడ, కళ్ళ కాటిక వాడ, పండ్ల దాచిన వాడ, నీ విలిపించము నేస్తమైన గొల్లవాడ, నీ పాద పాదాలకు 10,000 దండములు బావా, మా తప్పులు మన్నించు, మీ అత్యంతమైనటువంటి ప్రేమ గల్లోడు మీ బావమరిది అర్జునుడు, లేని తప్పు చేసే అని ఉత్తరం రాస్తున్నాడయ్యా సేవక చేసిండు మీ బావ మరిది. అభయం తీసుకున్నాడట అటువంటి గైడు, అభయం ఇచ్చినాక నా యొక్క తమ్ముడు ఆ మాట తెలుసుకున్నాడు, అభయం ఇయ్యకముందు చెప్పినట్టయితే గైడ్ని అక్కడనే కండ కండలుగా చేసు, నా తమ్ముడు చిన్నవాడున్నాడు మీరు తెలిసిన వారు, నా తమ్ముడిని మన్నించు, నా ముఖము చూడు, నా తల్లి కుంతిదేవి ముఖము చూసి ఆ గైడ్ని విడిచిపెట్టుమని ఉత్తరం రాచిండు. కొడుక ఇప్పుడే ద్వారకకు పోయి ఈ ఉత్తరం ఇచ్చి దండం పెట్టు అంటున్నాడు ఆ ధర్మరాజు. ధర్మరాజు ఉత్తరం రాజు ఒక సేవకుని ఎప్పుడు ఇచ్చినాడు సేవకుడు ఉత్తరం పట్టుకోని ఆ ద్వారక నగరం కృష్ణుని ఎరిగి ఎద్ద పోతుండు. హరి రామ రామ రామ, హరి రామ రామ రామ, ఓ రామ రామ రామ, రామ 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 రామ
అటువంటి సేవకుడు వచ్చి పదేళ్ళ బాబ ఐదేళ్ళ ఆర్థిక ఇప్పుడు పెట్టను కృష్ణుడు కన్న చూసి ఎవరు ఉన్నది చిన్నవాడు చిన్నవాడా పల్లె ఉన్నది చిన్నవాడా చిన్నవాడా కలకల ఉండేది చిన్నవాడో చిన్నవాడా కనక పోరమేడ చిన్నవాడో చిన్నవాడా ఓరి మనకొండ బొమ్మలు చిన్నవాడో చిన్నవాడా ఆరి మంజనామురేడ చిన్నవాడో చిన్నవాడా ఎక్కడి రాజ్యం ఎక్కడి మరగన ఎవరు దోల్చవచ్చువో ఎందు కొరకు వచ్చి చిన్నవాడో చిన్నవాడా బాలుడా ఏ పట్టణం ఏ రాజ్యం ఎవరు దోల్చవచ్చావు నీకు ఏమి కావాలరా నాకన్న కొడుక నేనే గోపాలకృష్ణుణ్ణి ఒక సేవకుడు కథ 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 అనుకుంటూ ఏమంటున్నాడు అయ్య పెద్దలా స్వామి స్వామి మాది ఉన్నది స్వామి భావను స్వామి స్వామి భావ మరుదు స్వామి భావ మరుదు స్వామి పంచ పాండవాలు స్వామి పంచ పాండవాలు స్వామి నన్ను తోలినారు స్వామి నన్ను స్వామి తోలిన పనులైన స్వామి తోలిన పనులైనా స్వామి ఉత్తరంబుడు స్వామి ఉత్తరంబుడు స్వామి స్వామి ఏమిటి పంచపాండవుల ఉత్తరం రాసిరా అంతవరకు దాకా కృష్ణుడికి ఏమేరుక ఉత్తరం పట్టుకోని సేవక మా భావలు క్షేమంగా ఉన్నారా మా అత్త కుంతిదేవి క్షేమంగా ఉందా మా శల్యలు సుభద్రాదేవి క్షేమంగా ఉందా మా భావలందరు క్షేమమేనా అగో మా యొక్క భావలకు నేను గెలవడక చాలా రోజులు ఆయన నా మీద ప్రేమ ఎక్కువ ఉండి ఉత్తరం పంపిండ్రు మరి ఉత్తరంలో ఏమున్నదా అని కృష్ణుడు చూస్తున్నాడు ఓ రామారాము తీసి బెల 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 చదువుతున్నాడు బావా నీకు 10,000 దండములు మేము 5 పంచపాండవులం రాస్తున్నాం మీ అత్త కుంతిదేవి రాస్తున్నది గైడ్ని నువ్వు తలకాయిత్తనని శపథం చేసిన వాట అగో తెలవక అర్జునుడు అభయం ఇచ్చిండు మా ఇంటి లోపలనే ఉన్నాడు గైడు మమ్మలను మందించు బావా నువ్వు తెలిసిన వాడు మేము తెలవని వాళ్ళం ఆ గైడ్ను చంపుడు మానుకోమ్మని ఉత్తరములో ఉన్నదయ్యా ఓ రామ రామ ఉత్తరము తీసిన అరగొట్టి గోపాలకృష్ణుడు పడబడబడబడబడ పండ్లు కొరికి తెల్లని గుట్టకు తెచ్చిండు కోపం ఎర్రని గుట్లకు తెచ్చిండు కోపం బియ్యమని పండ్లు పిండి వర కొరికి ధర్మరాజా ఆదిల మండలం భగవాన్ ఆదిల మండలం భగవాన్ ఆదిల మండలం భగవాన్ ఆడ పక్కున్న పక్కున మండుత ఉన్నాడు భగవాన్ నన్ను ఎవరనుకున్నావు భగవాన్ ఏ అనుకున్నావు భగవాన్ చల్ మొగోళ్ళు మీరని భగవాన్ చల్ ముట్టుకుంటున్నారు భగవాన్ నాకు ఉత్తమ రత్తర భగవాన్ నేను శబదము చేసిన భగవాన్ చల్ గైన్ని చంపుత భగవాన్ మీరు ఇంటి లోపలించి భగవాన్ వారిని కాపాడుతారా భగవాన్ ధర్మరాజ భీమార్జునకుల సహదేవ ఎంతటి మీకు మాట నన్ను ఎదిరించే మనగాళ్ళైందా నేను శపథము చేస్తే సంపుతనం నేనంటే కాపాడతానని మీరన్నారా మూతి మీద మిస్సలు ఉంటే గుట్టి మీద మొగతారం ఉంటే జల్ మీకు నాకు భగవాన్ మీకు నాకు భగవాన్ జల్ మన యుద్ధం దే భగవాన్ జల్ మన యుద్ధం దే భగవాన్ రక్తం కావాలి భగవాన్ రక్తం కావాలి భగవాన్
పూరి భగవాన్, పూరి భగవాన్, యాదవుల పట్టం భగవాన, చెల్లెల రాయి కంటే భగవాన్, లగులే సూపు భగవాన్, చెల్లె యుద్ధం అంటే భగవాన్, ఉరుకుతమంటారు భగవాన్. మీరు ఎల్ల నన్నెదిరించే మొగోళ్ళైనా మీ లెక్కెంత, మీ తర్వాయ ఎంత సేవక, ఇటువంటి ఉత్తరం తెచ్చేపటిగా బతికినవు, నువ్వు మధ్యార్థివైనవు, సేవకుడవైనవు, లేకపోతే నా సుదర్శనం చక్రం చేత నిన్ను కండ కండలుగా గోత్రురా ఒరు సేవకని. నా మాటగా చెప్పు, పంచపాండవులకు నేను ఒక్క లెక్కలేక నేను శపథము చేసినటువంటి వాణ్ణి కాపాడి అంగరక్షకునిగా ఉంచుకుంటారా? మంచి మాట కొద్దిగా నీవు తెలుగు తోలితేనే బ్రతుకుతారు, లేకపోతే వాళ్ళు గిట్టా తప్పి తన ఉపాయం చేస్తా. మొల వంటి పీనిగలు కావాలి, ముఖాలు వంటి రక్తము కావాలి, చెరుకు గడలు కోసినట్టు అగో వాళ్లకు మాకు యుద్ధం తప్పదని నా మాటగా చెప్పు పోరా వరిసేవకుని. కృష్ణుడు ఒక వారం వంటలేని విడ బొబ్బలు లేపి బియ్యమండి పల్లె పిండి వాడి కొరకు తిన్న గుడ్లకు తెచ్చుకోబోమనగదేవి. అతని సేవకుడు అని చెప్పంగా సేవకుడు కథ 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 వరకుంటూ ఒక ఢిల్లీ వచ్చిన ఆపరి పట్టణ ఎత్తబోతున్నాడు. మా బావ ఉత్తరం చూపియంగానే పటపట పటపట పళ్ళు కొరికి ఆరు మంటలు లేచి విడ బొబ్బలు లేపుతున్నాయ్యా. లెక్కెంత వల్ల తర్వాయంత నేను అభయం ఇచ్చినాక అంటే నేను చంపుతానన్నాక అర్జునుడు అభయం ఇచ్చము కూడా అన్నాడా? అన్నాడా ఉదాహరణతో పెట్టుకొని కృష్ణుణ్ణి వదించాలంటే నేను ఒక్కన్ని చాలు, నాకు సెలవు పెట్టు అంటుండు అభిడేమో. అయ్యో ధర్మరాజురా కన్నా చూసే రామారామ, ధర్మరాజురా
కృష్ణ పరమాత్ముడు అంటే ఎవరనుకున్నావు? జరాసంధు రెండికి వాళ్ళ తీరినట్టు అనుకున్నావా? విడంబ సూర్యుని చంపినట్టు అనుకున్నావా? వజ్రాసురుణ్ణి బలిపెట్టినట్టు అనుకున్నావా? నా తమ్ముడ కీచకుణ్ణి చంపినట్టు అనుకుంటున్నావా? ఇక ఎవరు అనుకున్నా రామారామో, ఎవరు అనుకున్నా రామారామా, అరే నారాయణుడా తాడేమో రామారామా, అఖిలాంద కోడి బ్రహ్మాండ నాయకుడు రా నారాయణమూర్తి, భగవత్ స్వరూపుడైన వంటి గోపాలకృష్ణుడు తోటి వైద్యమంటే సామాన్యం అనుకుంటున్నా? అంత కోపము వద్దు రోజు రామారామో, అంత కోపము వద్దు రోజు రామారామా, అది మనకల్లా బుద్ధి రాదు రామారామా, మనకల్లా బుద్ధి రాదు రామారామా, తమ్ముడో భీమసేనా గడ్డితోటి కోత పెట్టి మోపు గట్టి నెత్తి వీన పెట్టుకున్నట్టు అనుకున్నా? వైరితోటి వైరము తమ్ముడో, అది మనకు సాధ్యము కాని పని తమ్ముడా, తమ్ముడో ఎక్కడ ఓదుము ఏడ ఓదుము, తమ్ముడు అభయం ఇచ్చాం అభయం ఇచ్చాం అబద్ధం ఆడే పదలు, అస్థినాపురి పట్టణాన్ని పరిపాలన చేసే పదలు, అందరం మేము ఆత్మహత్య చేసుకున్నది లయ్యము, మాట తప్పుడంటే ఏమనుకున్నావు? రేపీ వచ్చేన అగో నూట ఎనమండుగురు బ్రాహ్మణ చంపితే ఎంత పాపము, ఒక్క స్త్రీని చంపితే అంత పాపము, నూట ఎనమండుగురు స్త్రీలను చంపితే ఎంత పాపము, ఒక్క సంటి పిల్లను చంపితే అంత పాపము, నూట ఎనమండుగురు సంటి పిల్లలు చంపితే ఎంత పాపము, ఒక్క ఆవును చంపితే ఎంత పాపము, నూట ఎనిమిది ఆవులు చంపితే ఎంత పాపము, ఒక్క అబద్ధం ఆడితే అంత పాపము రా నా తమ్ముడ భీమయ్యా. అపయం ఇచ్చి మనం ఊకుండా రాదాయే. గోపాలకృష్ణుడేమో శపథము చేసి మరి నరనారాయణులకు యుద్ధం జరిగే కాలం వచ్చినా ఇది మన తరం అయ్యేటట్టు లేదు, ఏదన్న ఉపాయం చేత సుభద్రను మనం అందరం వేడుకోని ఆగో అన్న వేడికి తోలు రామాని ధర్మరాజు సమేతుడయి ఐదుగురు పంచ పాండవులు మరుదలు మరుదలు బేటీకి బావల వస్తున్నాడు, రాజకుమారాజా రాజకుమారాజా అయ్యో ఏమమ్మ మరుదలానే ఓ మరుదలో, రామరావు మరుదలానే ఓ మరుదలా, కృష్ణుడికి శల్యవమ్మ ఓ మరుదలో, మరుమాలవమ్మ ఓ మరుదలా, మరుదలావు నువ్వుగా అవే ఓ మరుదలో, ధర్మరాజు వేడుకుంటున్నాడు మాకు శల్యతో సమానమమ్మ ఓ మరుదలా, ఈ చేతులున్నదమ్మ ఓ మరుదలో, మన ఢిల్లీ అస్థినాపురి పట్టణము మన గౌరవము మన మర్యాద పంచ పాండవుల బ్రతుకు ఈ పసుపు కుంకుమ, అది ఈ చేతులున్నదమ్మ ఓ మరుదలా, ఈ చేతులున్నదమ్మా ఓ మరుదలా, మాకు చెల్లెతో సమానము గోపాలకృష్ణునికి బలరామునికి సాత్యకి, తోడబుట్ట చెల్లెము నువ్వు సంఖ కెత్తుకుంటే నేను సంఖ కాయగా తింది, బుధము కెత్తుకుంటే బుధము కాయగా తెలియదు, గిన్నెల ఎన్నారోజు పవిడి గిన్నెల పాలారోజు, నిన్ను సాధుకున్నడేమో మీ అమ్మ, ఓ మరుదలాదంబు మానుకునే ఓ మరుదలో, మరుదలా సుభద్ర
మన యొక్క వంశం గౌరవం నిలవాలంటే నీ చేతిలో ఉన్నది. ఎంతమంది అయినా గాని అగ్గి మీద గుగ్గిళ్ళ వేసినట్టు అగ్గి లోపల ఉప్పు చల్లినట్టే ఉన్నది. ఆరు మంటలు లేచి పెడబొబ్బలు లేపుతున్నాడు కృష్ణ పరమాత్మ. అతనికి చెప్పేంత అధికారం మాకు లేదు. అతని మాట వినే వాళ్ళమే కాని అతనికి ఎదురాడలేదు ఎన్నడు. ఓ మరదలా, మా ఇంటి దేవతవు నువ్వు, మా ఇంటి కోడలు నువ్వు, మా కురువంశాన్ని నిలబెట్టినటువంటి యొక్క సాధ్యుల లాభం అయ్యి నువ్వు సక్కంగా పప్పతి పట్టుకొని మీ అన్న దగ్గరకు పోయి అన్నను బతిలాడి ఈ యొక్క శపథాన్ని బంధు చెయ్యమని గైన్నిగా పాడమని చెప్పి రావమ్మా. ఓ మరదల సుమస్తమా. సుభద్ర తోడి ఇంత మాట చెప్పగల సుభద్రకు గుండెలు గుబ్బిల వల్ల కార్యా జల్లవాణి. రామ 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 సుభద్ర కూడా బాగునే. రామ 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 వాడి బాల సుభద్ర రామ 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 వాడి బాల సుభద్ర రామ రామ గుండెలు గుబ్బిల్ వానే రామ రామ గుండెలు గుబ్బిల వానే కార్యాలు జల్లవానే. ఓ దేవుడా కార్యాలు జల్లవారే ఓ దేవుడా బావలారా ధర్మనందన ఏమి చేతి ఎందు ఓదు ఓ బావ ఏమి చేతి ఎందు అన్నతోటి ఓ బావ యొక్క అన్నతోటి ఓ బావ నేను ఎత్త చెప్పాలే ఓ బావ నేను ఎత్త చెప్పాలే ఓ బావ వాణి తప్ప ఓడు కాదు నాయన్న తప్ప ఓడు కాదు నాయన్న యావద్ద ఆడవోడు నాయన్న ఆడవోడు నాయన్న మాటవీదమన్ను ఆడా ఓనాదే ఎంత మాట వలుకు దీవి ఓనాదే ఎంత మాట వలుకు దీవా ఓనాద యొక్క అన్నతోటి ఓనాదే యొక్క అన్నతోటి ఓనాదా నీకు ఉద్యమం ఉన్నదయ్యా ఓనాదే ఉద్యమం ఉన్నదయ్యా ఓనాదా నా అన్న వేడిపోతేనే అలా తేరుతున్నది రా సుభద్ర గోలు గోలు సుభద్ర రా రమ రామ గోలు గోలు సుభద్ర రా తల్లి గోలు తున్నది రా మోనయన ఏమిటి అన్నా 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 అన్న దగ్గరికి ఎత్తపోవాలి. చేసుకున్న ఒకటి సరళమైనా మంచిదే. ఆడోళ్ళ గుణం అర్థమైంది నాకు. తల్లి గారి కుక్కట్టి తవ్విడి బియ్యం పెట్టి అన్నం పెట్టి మంచిగా దాగదోలుతారు. అన్నగారులు గాని తల్లి గాని తండ్రి గాని తల్లి గారి క్షేమమే కోరతది ఆడది గాని తాత గారి క్షేమం కోరది. బియ్యంలో గాని అన్నగారి దగ్గరకు ఒక్క మాట అడిగి రమ్మంటే నేనెత్తపోవాలి నేనెత్తపోవాలి. చేసుకున్నా మొగలి మాట కోదండారా చేసుకున్నా మొగలి మాట కోదండారా నువ్వు శవనందు వెట్టాలేవే కోదండారా శవనందు వెట్టాలేవే కోదండారా అన్నారాయణ ఏడు బట్టి పోలు తిరిగి కాళ్ళొక్కి కళ్యాణం అడిగి మూడు ముళ్ళ బంధం ఏడులో అనుబంధమైంది. ఆగో ఇద్దరు కుదిగా ఒక్కటి కావాలి. శరీరాలు వేరైనా మనసు ఒక్కటే ఉండాలి. ఆలుమోగలు ఒక్కటైతే గట్టెక్కువంటే ఎత్తది. బండికి రెండు గీరలు ఎత్తడం పెళ్ళ మొగడట్లా బొంగురానికి తాడెట్టడం జాలి తెలుగా పెళ్ళం మాట మొగడు కాదన్నా ఒక్కడికి మించుకుండదు. ముగని మాట పెళ్ళం కాదన్న మంచుకుండదు. ఈయన అన్న దండోళ్ళు అన్నగాళ్ళ వెనుక నువ్వు ఎట్లా యుద్ధానికి పోతావు అప్పుడు ఎందుకు అభయం ఇచ్చినావు అని నన్ను అనవాలి మాటలు అంటావా. చెప్పుతున్న విని శవనందు పెట్టు మాట చెప్తా విని మరి యాదవట్టు తప్పకుండా నీ అన్నగారి దగ్గరకు పోయి నా భర్త పొరపాటుగా అభయం ఇచ్చిండు ఇది బుద్ధి కాదన్నా నీ అబద్ధం ఆడవద్దు. ఒక గైన్ విడి
విడిచి పెట్టమని బతిరాడి రాయే యేసుదత్తాను ఒక మణంగని అర్జునుడు ఇంత మాండవలకంగల సుభద్రకు గుండెలు గుబ్బిలు అనే కార్యాలు చల్లవాని నా యొక్క అన్నగాని వేడికి ఎట్లా పోవాలి? ఒకవేళ పోకపోతే నా బాప ప్రాణం పోతుంది, నా యొక్క పుత్తి మంటలకు పురుగు తలిగిపోద్ది. హరి రామ 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 రక్తాలు గారుతులు ఎర్రటి ఎండలు ఒక్క ఉడిని భర్త బాధ కేకలేక ఇక్కడ దగ్గర ఒక తారక నగరం ఒక లోపాల కృష్ణుడి వేడికి వన్న కాని వేడికి వాడి బలా సుభద్రమైతే వాడి బలాలు పోతా ఉన్నాయి వాడి బలాలు నా కాడైతేను అన్నానైతేనుతున్నాడు లోపాల కృష్ణుడు ఎప్పుడైతే సుభద్ర ఎందర వరి వస్తున్నదో ఏడంతస్తులం ఏడ వీరకు కుండి కృష్ణ పరమాత్ముడు సుభద్రను కన్న చూసాడు. సుభద్ర రాకడ చూసిన కల్లా ఎర్రటి ఎండల గుమ్మడి పండోరే మన సెల్లె వస్తున్నది, మన సెల్లెకు ఒక అక్కడ పల్లాకుల్లెవ్వా, మాకు ఉత్తరం రాత్తే మాకు మనసింది తోల్తే కోటి వేల మందిని నేను ఉత్తరం రాయకున్నా అన్న నేను వస్తున్న మన ఇంటికంటే నేను సేవకులు అవ్వకపోదునా పల్లాకి వినపోకుండా పెట్టి తోలక రాకపోదురా. నా సెల్లెకు ఏమి బాధల చైత్రులు కొట్టినా శత్రులు కొట్టినా పాలోడు కొట్టినా పగోడు కొట్టినా తొమ్మ దొంగ తాపుదారి అని గోపాలకృష్ణుడికి జాలిగుండే జల్లు మరి అటువంటి ఒక్క ఎదురుగా అన్నగాడు కృష్ణుడు పోయి అప్పటికైనా ఇప్పటికైనా సెల్లె మీద అన్నకు ప్రాణం అన్నంటే సెల్లెకు ప్రాణం. ఒకప్పుడు బలరాముడు ఈ సుభద్రను ఆ యొక్క దుర్యోధను కుమారుడు లక్ష్మణుడికి ఇత్తనన్న ఆశ ఉండే, అటువంటి యొక్క అమ్మవారు సుభద్రకు అర్జునుని యొక్క ఆనందం ఉండే, అర్జునునితోటి లగ్నం చెయ్యాలని ఎన్నో మాయ వేషాలు కట్టి అగో శల్య మనసు తెలుసుకున్నటువంటి వాడు గోపాలకృష్ణుడు అర్జునుడికి తిలగ్గము చేసిండు. అన్న కూతి శల్యకెరక, శల్య కూతి అన్న కెరక, ఓ శల్యలా ఏం బాధలొచ్చే ఏం కట్ట వచ్చే, అయ్యో రే శల్యలో అయ్యో రే శల్యలో అయ్యో రే శల్యలో బాధలేమి వచ్చినా భయమేమి కలిగినా ఎర్రటి ఎండలలో ఉమ్మడి పండవేమో మగవా ఎండలే మరి పే కొట్టినా ఉన్న వెంటలో
తన్ని కాని పెట్టనా ఊగాది ఎండలే ఉక్కు పడి రాలనా మీద ఎండ పెట్టనా తన్ని కారనా ఏం పాద వచ్చనా ఎందుకు కాని వచ్చి తోడు చెప్పి చెల్లమ్మో చెల్లెలా అగో నీకు ఏం బాగలచ్చిన ఎందుకు అని వచ్చి ఒక్క దానవు సేవకులు అక్కడ లేరా ఇక్కడ లేరా అగో ఏం కట్ట వచ్చిందో చెప్పే నా ముద్ర చెల్లే చెల్లెలు ఒక సుభద్రకు గుండెలకు బిలువైన కార్యాలు జల్లువైన వల్ల కృష్ణుడు తోడి ఏమంటుంది ఏమంట చెప్పాలే నాయన కృష్ణయ్యా ఏమంట చెప్పాలే నాయన కృష్ణయ్యా అయ్యో అన్నారా నాదయ్య అన్నారా నీ బావకు నీకు రావైరా ఉన్నారా బావకు నీకు రాయిరా ఉన్నారు ఓ అన్నయ్యా నీ బావ అర్జునుడికి నీకు ఒక్క ఉడంగి ఒక సెరుకు వాడదా అంత తల్లి ఒక గైడు వత్త గైడు మాట పట్టుకుని నీకు ఉత్తరము రాత్రి వారం అంట లేచి పెడబొబ్బ లేపుతున్నావాడా కోపము దాలించరాదు నా ఎన్నరే తోటి వైరవద్దు ఎంగిల్తాన్న దీకినారాయణరే మాట మన్నించునాయన్నరే తోటి ఉద్యమద్దు నాయన్నరే అన్నయ్యా తప్పులు మన్నించవరాన్నారే వద్దు వద్దు అన్నరోరి అన్నారే ఓ ఎల్లయ్యా ఉద్యమ లోపల ఒక వాళ్ళ ఉనగిని బావ దక్షిణకు బాధ కలుగు నువ్వు దక్షిణకు బాధ కలుగు వద్దు వద్దు అన్నరోరి అన్నారే గంట కోపం ఎందుకోరా ఎంత కోపం అద్దరోరి అన్నారే బావనిగా పాడవోరా అన్నారే చెత్త వీధమన్నవాడా అన్నారే గంట చెర్తి ఎందుకోరా అన్నారే కృష్ణయ్య ఒకడు మంచి కొరకు ఉడంగి నాగు లాగలు కొట్టాడు లాగల గాలి ఎరుగు కొట్టినట్టు ఆ యొక్క గైలు కొరకు నీకు మీ బాబు ఒక ఉద్యమ వద్దురోరి అన్నారు అని అన్నారే అయ్యో చెల్లేలా నాదై చెల్లేలా నాముద్దు చెల్లేలా బంగారు చెల్లేలా నాముద్దు చెల్లేలా బంగారు చెల్లేలా గందు కొరా చేను వల్ల వర్తీవా కొరా చేను వల్ల వర్తీవా నా మీద ప్రాణమో ప్రాణము కలిగేమో ప్రాణమో ప్రాణము కలిగేమో నాశల నా ఇంటికి వచ్చిన దనుకోని నేను సంబుర పడుతుందనే సంతోష పడుతుందనే చెల్లమ్మ ఏమిటి చెల్లే మీ ఇద్దరికి భేదం ఎందుకు నా యొక్క మొగుడు అర్జునుడు నువ్వు తలకాయలిస్తున్నాక అతడు కాపాడుతున్నాడు అతన్ని మాత్రం మన్నించు గైన్ని విడువు అంటున్నవా చెల్లే అందుకొరకే అంటారు చెల్లమ్మో చెల్లే ఆగు పంచ ప్రాణాలు తొడి కాపాడిన అన్నదేమో సేదైపోతారు నడవంతా నచ్చిన మొగడే బంగారం అయిపోయిన ఆడ చెల్లే చెల్లే
ఇవల్ల నీ మొగడు నీకు గంత గొప్పయిండు. నా చెల్లె ఆకల ఎచ్చినా దూపా ఎచ్చినా బాధపడ ఎచ్చినా భయం ఎచ్చిన తల్లిగారిని చూడబుద్ద ఎచ్చిందేమో పారం కొట్టుకోని అనుకోని నేను కత్తి మీద లేను మేడ మీద కూకుందోని దిగి దిగువని దిగి వచ్చి నా చెల్లె నిన్ను దూరక పోయి కూర్చుని కుకుండే పెట్టి మంచిని దాగుమంటాలంటే అన్నం తిని వంట తిన అంటే ఆగో మొట్టమొదలే బావను కాపాడు మీ బావమరిదిని మన్నించమంటే ఓ చెల్లె నన్ను ఎవరనుకున్నావు ఏమనుకున్నావు ఇప్పటికైనా అప్పటికైనా రామ రామ కోదండ రామ కోదండ అయ్యో రామ రామ కోదండ రామ కోదండ నీకు చేసుకున్న మొగడు చెల్లె కోదండ అరే అంత గొప్ప ఈనాడ కోదండ ఓరి తోడా ఉట్టిన అన్నగారు కోదండారా నీకు ఇంత చేరుగా నాయన కోదండారా నా చెల్లే నా చెల్లే ఎల్లని మొగడు నీకు గొప్ప ఇండు నేనింత కా పని కత్తినా నేను పనికి రాకుంటే ఇదనా అలనాడు అన్నా అన్నా నన్ను మన్నించు అన్నా అర్జునుడికి తప్ప నన్ను ఎవరికి అన్నా పెద్ద బలరాముతో నాకు మాట్లాడదామంటే భయం అవుతుంది అని కొంగసాటు పెట్టుకొని నా దగ్గరకు వచ్చి కెలకెల కన్నీరు సంతా చెత్తుకున్నా చెల్లే కోదండారా నా సంకలు కాయలు కాసి నాయే కోదండారా నేను బుధము కెత్తుకుంటే చెల్లే కోదండారా నా బుధము కాయలు కాసి నాయే కోదండారా నా చెల్లే నీడికి ఎట్లొచ్చే నా చెల్లే నేను ఓడిపోతే నీకు సంభ్రమేనా ఒకటికి ఎత్తే సారా అందుకే అంటారు ఆడళ్ళ బుద్ధి నడప బుద్ధి అని చెప్పుకున్న మొగడు మంచిగా పేరెళ్ళారుగా తోడవుతున్న వాళ్ళు ఏనన్న నీకు పోలు ముద్దలు వినిపించి ఎండి గిన్నెల ఎన్నారు రోజు పది గిన్నెల పదహారు రోజు సందమామని చూపించుకుంటే నీకు అన్నం వినిపించిన ఆడుచుంది నీకు గజ్జలు దొరికినా నీకు జాకెట్లు దొరికినా నీకు చూసినా జడలేసిన పూలు పెట్టిన పౌడర్ కొట్టిన నీకు బొట్టు పెట్టిన అమ్మాది రాలేదాయే కోదండారా నా చెల్లే ఇప్పటికైనా నువ్వు నా తోడగుట్టే చెల్లెవే నీ మీద నాకు ప్రేముండాలంటే నాకు ఎంతకు మరిపోయినా అన్న గోపాలకృష్ణుడు మొట్టమొదలు శపథం చేసిండు నువ్వు ఎంక చిరు శపథం చేసినావు నువ్వే విరమించుకో అతని లెక్కెంత కైంది ఓలు అని ఒక్క మాట చెప్పు చెల్లే నా చెల్లెలో ఒక్క మాట చెప్పు చెల్లె ఓ చెల్లెలా ఎప్పటిలోనే ఆస్తామమ్మ నా చెల్లెలో సరే సీరాలు పెడతానా చెల్లెలో కావాలంటే నమ్మ ఓ చెల్లెలా ఓ నాడి బిడ్డ కట్నం అంటే ఓ చెల్లెలో నా యాదవుల రాజ్యం ఓ చెల్లెలో నీకు దానం ఇస్తానమ్మ ఓ చెల్లెలో నా తోడ ఉచ్చినావు నా చెల్లెలో రక్తము ఒక్కటమ్మ నా చెల్లెలో సింహాలు ఉండాయే నా చెల్లెలో తల్లి గారు ఓడిపోతే నా చెల్లెలో బాధాలు ఉండయా నా చెల్లెలో నీ అన్నకి ఇస్తుంది ఓ చెల్లెలో కట్టాల పోతనమ్మ ఓ చెల్లెలో దేవాన దేవతల నా చెల్లెలా పెద్ద పాలు కాదే నా చెల్లెలో ఇక నరలోకం అందు నన్ను ఓ చెల్లెలో ఇక నవ్వట్ల బతుకాలే ఓ చెల్లెలో చెల్లే నీకు కావాలంటే నా యొక్క యాదవుల పత్రము ఈ యొక్క రాజ్యాన్ని నీకు పశువు కిందకి ఇస్తా అన్నా నీ దండం పెడతాను నేను నువ్వు దండం పెట్టకుండా తొందర లేదు రానుభవం తొమ్ముండాలే తల్లిగారి ఇల్లు బాయికుండాలంటే ఇప్పుడే వెనకకు మరిపోయి నీ ఒకరికి బుద్ధి చెప్పు నీ ఒకరికి జ్ఞానం చెప్పు నాతోటి ఎదురు మాట్లాడబోకమ్మా నా ముద్ర శల ఊరికెళ్ళ పూడవయ్యా మొగలంటే కదా ప్రాణం గుంపియా రాజే అయ్యయ్యో అమ్మ
బావారా అజ్జనోడు ఉన్నాడే తెలిసన్నా ఒప్పేను తెలవాక ఒప్పేను అయ్యయ్యో ఓయన్న నామకము చూసేవి వల్ల ఒప్పుపోయే ఒప్పుకో చెయ్యమ్మా నీకు అత్తగారంటే కంత బాణం ఉన్నది తల్లి గారికి నా బాణం లేదా చెల్లి మరి బావకు ఉప్పపోతే అయితే నీ మొగడు ఒకవేళ నా కోపాగ్ని కీలలకు చచ్చిపోతే నాకు ముండతనం వస్తుంది నేను ముండనై నీ ఇంటి కట్టే ఒడిమి ఎట్ల వస్తావు పసుపు కట్ట పెడతావు నన్ను ఎట్ట దాకా తోలుతావు అన్నా అంటున్నావా చెల్లెలా నా బావ అర్జునుడు చచ్చిపోతే నువ్వు ఉండగైతావంట చెల్లి నీ మొగనికి నువ్వు ఒక్క పెండానికి కావచ్చు నా కినవంటి భ్రష్ట భార్యలు ఒకవేళ నీ మొగని చేతురా ఉండవయ్యరాయే నా చెల్లెలో అయ్యో నా మీద మనసు లేక నా చెల్లెలో ఈ రీతి వలుపుతావే నా చెల్లెలో నేను చెప్పినట్టు చెయ్య చెల్లే ఓ చెల్లెలో నా మాట నువ్వు మీన చెల్లే ఓ చెల్లెలో తల్లి గారి ఇల్లు అంటే ఓ చెల్లెలా నీకు ప్రాణం వల్ల ఉంటేనేమో ఓ చెల్లెలో అయ్య మర్రు మర్రు చెల్లెలానే రామ రామా నువ్వు మర్రి మాటలాడ రాదే రామ రామా మా చెల్లే తప్పకుంటే నా మాట ఇందదా వైరట్టయితే ఇప్పుడే ఆ యొక్క ఢిల్లీ నగరం పోయి మీ యొక్క బావలకు మీ భర్తకు మీ మరుగులకు మీ అత్తకు చెప్పు అవి నీ మాట ప్రకారం గైడ్ని విడిచిపెట్టిన గైడే కథమైపోతాడు ఎప్పటోలే మేమందరం కలిసి మెలిసి ఉంటాం లేదా నా మాట కాదని నీ మాట కాదని గైడ్ని వెనుక నిలబెట్టుకొని యుద్ధం అంటే ఉరికిరా లేదా ఎంటలకు చూపిరా వాళ్ళకన్నా మేమేమి తక్కువ ఒక సుభద్రకు గుండెలకు పిల్లమైన కార్యాలు చల్లవైన ఒక నాయన్న ఒక్క మాట ఇంటలేక బాయ అటు పోతులేము నా భర్త తోటి బాయ ఇటు వత్త నా అన్న తోటి బాధాయ కాయలు కొట్టవాడు కడ తిన్న పోయి దెబ్బకొండ చింతోల వల్లు చిల్ల చేసుకోని వాడు బాల సుభద్ర వరం గరివి వాళ్ళ వేడు కచ్చేరే వప్ప కుంది దేవి
ఆడాడు ఎవద్దం ఆడాడు మొదలు యాభై ఇచ్చినాడా నువ్వే నెరవేర్చుకోవయ్యా ఓ ప్రాణనాథ. ఎప్పుడైతే అటువంటి సుభద్రమేమో పట్టం అంటే కాపము వీడము అంటే కప్ప కోపం అన్నట్టు అక్కడ అన్నతోటి రెండు మాటలు పడ్డది ఆడికెళ్ళి బాధ పెట్టుకుంటా కల 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 కంట తల పెట్టుకున్నా. రాజ్యం కలి కోర కడిగి మారు పెద్ద పిల్లలు మాట్లాడుతున్నాయి, కోర పెద్ద పిల్లలు కోట్లాడుతున్నాయి, సింహల కడిగి చీకటి కోనేరు. అగో అనేకమైన ఎండల్లా అన్న వదిలి లేదు, నీళ్లు తాగలేదు, కొంగ మొక్కారికి పెట్టుకోని ఆ యొక్క కుంతిదేవి బయటికి వచ్చి అత్తమ్మ నేనేమి చెయ్యాలంటున్నది ఓ రామరామ అత్తమ్మా నేనేమి చెయ్యాలే, బావగారు నేనేమి చెయ్యాలే, ఎన్నో విధాలు చెప్పి చెయ్యినా గాని మా అన్న కృష్ణుడు పడపడపడపడ పండు కొరికే ఓ చెల్లే నిన్ను సంగకెత్తుకుంటే సంగకాయగా చెప్పు తమ్ము ఎత్తుకుంటే తమ్ము కాయగా చెయ్యండి, గిన్నెల ఎన్న ఆరబోసి పవిడి గిన్నెల పాలు ఆరబోసి నిన్ను సాధి సవరి చెల్లి పెద్దగా వేసిన నేను అన్నే కాదంటున్నావు. నిన్ను ఎల్లొచ్చిన మొగడేమో నీకు గొప్ప అయిపోయిండు, నేనేమో తక్కువ అయిపోయిందా. అగో తండ్రి గారి ఇల్లు అగ్గిదరిన మంచిది గాని అత్తగారి ఇల్లు పైకెక్కాలంటావు. గురువు నేను తెలుసుకున్నా మంచి మాట కొద్ది పోయి నీ మొగన్ని అర్జునుడి ఆగో గై నీవు తలికి ఎల్లగొట్టమంటది ఎల్లగొడతరా, ఎల్లగొట్టబోతే లడాయి తప్పదని చెప్పు అన్నాడయ్యా ఓ ప్రాణనాథల్ల తెల్ల పంచ పాండవులకు ఇందరు కుబేలు అన్నాయి, కార్యాలు తల్లు అన్నాయి, ఎక్కడ బోధము ఏడ బోధము వల్ల వల్ల అందరూ కాకి సోక అయ్యో పిట్ట సోక ఉన్నది పంచ పండ్లైతే అల్లు అన్నవ తింటారేరు ఓరి నీళ్లు దాకా ఓరు ఎక్కడికి ఓదు చిన్న తండ్రి ఉన్నాడు విదురుడు ఉన్నాడు కాబేటికి పాండవాలేవాయి వాళ్ళు ఏమనంత ఉన్నారో చిన్న తండ్రి కనక వేయిన గానీ కన్న కూడా కులవలమ్మాడుకున్నావు చిన్న బాబు విదురుడా. మేము లేని శుక్రవడికి లేని బాధలవడికి నీ గోపాలకృష్ణుడు వైరం అంటే సామాన్యము కాకపోయా. ఆగో ఎన్నో విధాల శక్తి చూసిన గాని కృష్ణుడు ఎర్రటి కన్నతోటి ఉన్నాడు, ఎత్తిన సుదర్శనము కింద పెడతలేరు. మేము బతకలేము కాదే ఓ నాయనో ఎక్కడెళ్ళిపోదు అయ్యా ఓ నాయనో అయ్యా గైడు ఎయ్యవట్టి మాకు ఓ నాయనో ఓయి గందరగోళము కలిగే ఓ నాయనో ఎక్కడ పోదు మనకల్లా విదురుడు చూసిండు కొడుకు రారా. అగో ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎవరికైనా తప్పదు. ఏనాడు ఏ పాపం చేస్తురో అంత తండ్రి కృష్ణుడు తోడి నీకు వైరం అంటే నాకే భయం అవుతున్నది. ఈ గైడు చెయ్యబట్టి లేని కట్ట మనకచ్చనంటుండు ఆయుధుడు. ఆ మాటల సందర్భంలో అప్పుడు గైడు ఎంబడే ఉన్నాడు, ఆ గైడు మనసంతా రోషించి పోయింది. నా బ్రతుకు పాడువాడని ఏం చెయ్యబట్టి నెయ్యముగా ఉన్నటువంటి వాళ్లకు కయ్యము చేసే కాలం వచ్చి నా ఒక్క జీవనం చెయ్యబట్టి అదో యాదవ వంశము సవలక్ష యాదవులున్నారు, కౌరవుల వంశం చిన్నది కాదు, ఇది కురువంశం. ఆ వంశానికి ఈ వంశానికి కూర కోత తప్పేటట్టు లేదు. పాండవులేమో ఆ భయం
ఇచ్చిన మాట తప్ప తట్టు లేరు. కృష్ణ పరమాత్ముడు శపథం చేసిండు అనుకుంట తట్టు లేడు. వాళ్ళిద్దరూ సామాన్యులు గారు. మరి ఒకవేళ నేనొక్కడిని బ్రతుకుతే అది వీళ్లకు కొట్లాటైతుంది. యుద్ధము తప్ప పోదు. మొలమంటే పీనుకలైతాయి, మొక్కలు అంటే రక్తం అవుతుంది. చెరుకు కడలు పెట్టినట్టు మనసులో తలకాయలు పోసుకుంటా పోతారు. జీవితం ఎందుకు నేను ఒక్కడిని చత్తనని అది ఒక్కడుగం చేతి లోపల పట్టుకున్నాడు ఆ గైడు. గైడు కల 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 కళ్ళు తల పెట్టుకుంటా అదిల నారాయణ వరి నాది లక్షణాగ దీప నాగ దీప నాయమైన శంభుదేవా శంభుదేవా నా శంభుని కుమార వర వర కుమార వల్ల వల్ల గైడు చూడే రామ రామ కొత్త ఉన్నడేమో రామ రామ నా గోడు గోడు గైడు చూడే నారాయణో ఇగా గైడల్ల గోల వచ్చే గోల వచ్చే నా కైనొక్క శోకమాట నారాయణో ఎవరు కళ్ళ చూసినారే నారాయణ ధర్మరాజే నారాయణ ధర్మరాజు కళ్ళ చూచే కళ్ళ చూచే కొడకర కన్న కొడక కుమారో నీకేమి బాధ కలిగే కన్న కొడక నువ్వు జయ్యవత్తి కాదు కన్న కొడుకో లేని కట్ట వచ్చగా కన్న కొడుకో నా కొడక నా కొడక అవరి జయుడు నువ్వు జయవట్టే వాళ్ళు బాధలు వచ్చి నా కొడక నువ్వు కడగం పట్టుకొని నా కొడక నువ్వు కథం అయిపోతానంటే నా కొడక నేను చేసిన శబ్దం ఎక్కడ పోవాలే అటువంటి కృష్ణుడు చేసిన శబ్దం ఎక్కడ పోతుంది మాటకు పాటు వంట వంశం ఉన్నది నా కొడక నువ్వు భయపడకురా మేము ఉన్నాము నువ్వు ఊగులు పడకు ప్రధానం ఉన్నాము మా ఐదుగురు పంచపాండవుల ప్రాణాలు వేయినంకనే నీ ప్రాణం పోతుంది అంతవారు దాకరోరి కుమారో నాగవాలే కుమారా కొడక సత్య నా కొడక మా వంశానికి మత్సవర్తది నా కొడక అర్జునుడు అన్న మాట కింద పడిపోతుంది రానున్న భూలోకం ముట్టనున్నది భూలోకం మెరుగనున్నది 30 కోట్ల 70 కోట్ల దేవతలు 60 కోట్ల కయ్యలు వంగలింగారు ఆచారవంతులు దేవాల దేవతల చెప్పిన కాలం వస్తుంది నరలోకం అంతా నే కాలం వస్తుంది కొడక వద్దు వద్దు కన్న కొడక కుమారో బుద్ధి కాదు బుద్ధి కాదు కుమారా కొడక కుమారా ఎంత పని చేయబోతున్నావు నువ్వు సత్తవా నువ్వు సచ్చేది ఉంటే మేము ఇంత బాధపడతావా ఆ సత్తులేందో మా దగ్గరికి రాకముందే నువ్వు సచ్చినట్టయితే మాకు ఏ పీడ ఉండబోవు కదురా నా కన్న కొడుక కన్న కొడుకులు కలకల కలకల కంట తన పెడుతున్నారు ఇటు గైడు కలకల కలకల కంట తన పెడుతున్నారు అస్థినాభిపత్యం లోపల శోకమయమైపోయింది పైనా కుండలు ఎత్తలేవు పొయ్యిలా గీసుకుతలేదు ఒక అన్నము తింటలేరు నీళ్లు తాగుతలేరు కడుపులో అన్నము లేదు నొత్త నీళ్లు లేవు అటువంటి యొక్క పాండవుల తల్లి ఆ కుంతి దేవి నా కొడుకును బతకరు కృష్ణుడు సామాన్యుడు కాదు ఆ బాధ భరింపలేక మొదలు నేను సచ్చిందని అయ్యము అనుకోని సత్తామని ఉపాయం చేస్తున్నదాట కుంతిదేవే సత్తామని ఉపాయం చేయటం కల్లా భీముడల్లరో కన్ను చూస్తున్నాడు అయ్యయ్య కన్న తల్లి ఎన్ని బదల చెల్లి గైడు చెయ్యవచ్చు తెచ్చి పోదవాళ్ళకైనా కన్నా కొడుకులామ పంచే పాండవల వీరాది వీరులామ శూరాది శివులామ గొల్లొండ లెక్కెంత గొల్లోని తర్వాయి నాకప్ప చెప్పరాద నలుగురన్న బంధువుకు ఉండంగా గొల్లొండి మట్టి కర్ర కర్ర కొంతూరు నేను కొత్తనంట ఉన్నదే రామ
చూడాలనుకున్నావా? మేమే కొప్పోళ్ళమని నీకు తెలియదా? అమ్మా, ఆ కృష్ణుడు తోడి వైరమైనా బుర్ర బుర్ర కొట్లాడాలి, బొట్లాడాలి, ఇడిడు పొందాలి, ఇయ్య పొందాలి. కొట్లాడిన కృష్ణుని తోడు కొట్లాడితేనే తెలిసినా మనకి గొప్ప, ఓడినా మనకి గొప్ప. నువ్వు భయపడకు అమ్మా, మేమందరం ఉండంగా. అగో నువ్వు మాత్రం సత్తనని ఉపాయం చెయ్యకు. అటు గైలు సత్తనంటుండవు, ఇదేమో నువ్వు సత్తనంటున్నావు. అందరి పొత్తుల నాకు మతి పోతున్నదే. ఏవో కన్నా తల్లి చూసుకుంటే ఒకరు ఎవరెవర వల్ల తీరుతున్నారు. అటే సమయంలో ఒక ఐదు పదేళ్ళ బబ్బది బట్టి, ఐదేళ్ళ ఆరది బట్టి, అర్జున నువ్వు ఇచ్చిన మాటకు నేనేం బాధపడా? అగో నా మాట నేను తీసుకుంటున్నా. నేను పోతున్నా సురసుని యొక్క చక్రానికి బలి అయితే, విష్ణుమూర్తి చేతిలో ఎత్తిన ఆ కూడా పుణ్యమే. నేను తప్పకుంటే పోతా, నన్ను విడిచిపెట్టు అంటున్నాడు ఆ గైడు. చూడు ముందు నా ప్రాణం పోయినా నీ ప్రాణం పోవాలి. బావని బావ ఆగో బావ లేడు, నాకు ఎవరు లేడు. మొట్టమొదలు నెయ్యము తోటి పదేళ్ల బబ్బది బట్టి బావా అని శరణార్థి చేసిన ఉత్తరం మల్ల వంపిండు, మావిన మంట మండిండు. అప్పుడే సగం బావ మాకు లేడనుకున్నా. మల్ల తోడ ఉట్టిన చెల్లెని కూడా వెళ్ళిన చెల్లెని పంపుదే, చెల్లెని కూడా అనరాని మాటలని మళ్ళా మా దగ్గరికి పంపిండు. యుద్ధానికంటే ఊగులు కలుపుతున్నట, లాడ ఎండలు నగులు కలుపుతున్నట, కొల్లుళ్ళ కన్నా మేమన్న తక్కువన. అదో కుదబట్ట మీదికి పెట్టుకోని కాట్ట చేత బట్టి అని మొత్తుకునే గొల్లోళ్ళు వాళ్ళ కింద నేను ఓడిపోతానా? నువ్వు భయపాడకంటున్నాడు అర్జునుడు. ఇక లడాయి మోపు కచ్చింది, పనికి రాదు. అయ్యమే ఉంటదని చెప్పి అటువంటి పంచ పాండవులు ఆయుధాలని తీసి అమ్మును బాణాలు తీసుకొచ్చిండ్రు ఒక కాడ పెట్టి. ఆగో సక్కదనాథ ఆయుధాలని ఒక కాడ పెట్టి లోకాల శంకరునికి ఎట్ల భక్తితోటి ఆగో భజన చేస్తున్నారయ్యా పాండవులు. శంకర కైలాసపతి, లోకాల శంకర, మమ్మల్ని కాపాడు. ఓం హరహర, ఓం హరహర పంచ పాండవులు. రామానే రామానే రామారామో, రామానే రామానే రామారామో, మమ్ములు బనారు బట్టి రామారామో, ఐదాల పూజనాట రామరామ, ఐదాల పూజనాట వాళ్ళు పూజలల్ల చేస్తారమ్మా రామ రామ, వాళ్ళు పత్రిల్ల తెచ్చినారే ఓ నాయన, పశువుక చేసినారు నారాయణ, వాళ్ళు లక్ష వేల మంది చూడే రామ రామ, వాళ్ళు తయారు అయితే అమ్మా నారాయణ, కోటి వేల సైన్యం పే నారాయణ, కోటి వేల సైన్యం పే నారాయణ.
తయారు అయితే రమ్మ రామ రామ కేరళ కంటే గౌరీ మనోహర నీల కంటే నిత్యానందపురి చర్మాంబరధర ఎక్కడున్నావు తండ్రి నీకెంత ఓపిక ఉన్నదో మాకంత ఓపిక ఉన్నది గరళం మింగినప్పుడు గరళ కంఠుడవైనవు తండ్రి శాంతము లోపలను సర్వేశ్వరుడు కోపాన్ని కట్టె త్రిలక్షణదారుడు ముందు మించినటువంటి వారు ఎవరు లేరు మీ భక్తులము మేమున్నాం మీ యొక్క దయ మా మీద ఉండాలి ఐదాలకు అభయమస్తం పాదెల్లబప్పదేమో నారాయణ అర్జునుడు పట్టినాడు పట్టినాడు అర్జునుడు పట్టినాడు పట్టినాడు శంకర నిన్ను మెప్పించి పాశుపదాస్త్రము సంపాదించిన నన్ను నువ్వు శిష్యుడాన్ని పిలిచినవు నీయంతటి వాడు లేడున్నవు నీ సల్లని దీవనార్థి నాకున్నది ఆ బావతోటి కొట్లాట ఆ కృష్ణుతోటి కొట్లాట ఇక మాకు తప్పబోదు అని శంకరునికి దండాలు పెట్టి అగో ఐదాల పూజ చేసిండ్రు ఆ పాండవులేమో సైన్యాన్ని తయారు చేసి కోటి వేల సన్యాయి ఆ సైన్యం ఎట్లా తయారవుతుంది కన్నతల్లి కుంతిదేవికి గుండెలు గుబ్బిలు మన కార్యాలు తల్లవల్ల వైదుగురు కొడుకులు పంచ బాణువుల లోడాయి పోతుంది కుంతిదేవి కార్యాలు తల్లు వారే ఓ దేవుడే పాపకారి కడుపు కూర కొడుకారే పాపకారి కడుపు కూర కొడుకురాలా ఎందు కూర కత్తిరా కొడకారే ఎందు కూర కత్తిరా కొడకారా కొడకరారా ధర్మరాజా కోరే కొడకరారా ధర్మరాజా ధర్మరాజా కొడకరారా భీమసేన కోమారే కొడకరారా భీమసేన భీమసేనా కొడకరారా అర్జునుడా కోమారే కొడకరారా అర్జునుడా అర్జునుడా కొడుకులారా ఓదరోరి కొడకారో బాలకృష్ణుడంటే కొడకారే బాలకృష్ణుడంటే కొడకారా చేతులు చక్రంబు వట్టి కొడకారే చేతులు చక్రంబు వట్టి కొడకారా చెక్కురంబు ఇడతా ఉంటే కొడకారే చెక్కురంబు ఇడతా ఉంటే కొడకారా లోకం అంత పాదవావు కొడకారే లోకం అంత బాగువావు కొడకారా కొడుకురారా.
ఇప్పుడు మీరు వింటున్న ఒగ్గు కథ గయోపాఖ్యానం ఒగ్గు కథ రెండో భాగము సమాప్తము. కథకుడు మిద్దె రాములు, నిర్వహణ గనోరే యాదగిరిరావు. మిద్దె రాములు గారు రాబో ఒగ్గు కథలు: నర్తనశాల ఒగ్గు కథ, పాండవ వనవాసం ఒగ్గు కథ, మాయాబజార్ ఒగ్గు కథ, పాతాళ భైరవ ఒగ్గు కథ, జగదేగ వీరుని ఒగ్గు కథ, భక్త మార్కండేయ ఒగ్గు కథ, గుణసుందరి ఒగ్గు కథ, సతీ అనసూయ ఒగ్గు కథ, అపూర్వ చింతామణి ఒగ్గు కథ, సత్య హరిశ్చంద్ర ఒగ్గు కథ, శ్రీకృష్ణ పాండవీయం ఒగ్గు కథ. కథకులు మిద్దె రాములు రెండవ భాగము సమాప్తం.